హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో మా ఫామ్ పెట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఫామ్ని ఎలా మేము స్టార్ట్ చేసాము, ఏ ఆవులనైతే మేము ఎంచుకున్నాము, ఎలాగా ఎంత డెవలప్మెంట్ అయ్యాము అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను మేము స్టార్టింగ్ వచ్చేసి కోల్డ్ ఫామ్ పెట్టాలనేసి అయితే ఈ షెడ్ వేసుకున్నాము. ఇంత పొడవు అంటే 150 అడుగుల పొడవు అయితే ఈ షెడ్ వేసుకున్నాము. మేము కోల్డ్ ఫామ్ పెడదామనేసి ముందు అనుకున్నాము, కానీ ఆ తర్వాత ఏంటంటే డైరీ ఫామ్ పెట్టుకున్నాము. కొండలు కదా, ఇక్కడ కొండల ఏరియా హీట్ ఎక్కువ ఉంటుంది. మేము వచ్చేసి కోల్డ్ ఫాము కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి పెట్టాలనేసి అయితే అనుకున్నాము, కానీ కొండల వల్ల హీట్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఆ కోళ్ళు అంతా మనకి ఈ ఏరియాలో సెట్ కావనేసి అయితే అన్నారు అందరూ. అందు గురించి మేము కోల్డ్ ఫామ్ పెట్టకుండా డైరీ ఫామ్ పెట్టాము. డైరీ ఫామ్ పెట్టేటప్పుడు అయితే స్టార్టింగు ఇలా ఒక రూమ్ అయితే కట్టుకున్నాము. రూమ్ కట్టుకొని మొత్తం ఓపెన్ ప్లేసు, ఊరికి కూడా చాలా దూరంగా ఉంది, ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాము డైరీ ఫామ్. అయితే మేము డైరీ ఫామ్ పెట్టుకొని మేము విశాఖ డైరీకి ఫస్ట్ స్టార్టింగ్లో పాలు అయితే ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు కూడా ఇస్తున్నాము, కానీ బయటికి ఇప్పుడు వాడికలు ఇస్తున్నాము, డైరీ ఫామ్ కూడా ఇస్తున్నాము పాలు. అయితే మేము ఈ ఫామ్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది. ఈ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ అయితే స్టార్టింగ్ 2 ఇయర్స్ మేము చాలా ఇబ్బంది పడ్డాము, అంటే ఆవులు గడ్డి లేకపోయి అలాగనమాట చాలా ఇబ్బంది పడ్డాము. ఇక్కడ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మా దొడ్డావుని తెచ్చుకున్నాం మేము. మా దొడ్డావు దొడ్డి పడ్డ దొడ్డావుది ఒక మగ పెయ్య తెచ్చుకున్నాము. ఈ మూడు అంటే ఈ రెండు కూడా దొడ్డావు తలుగు పెయ్యలేని ఇవి తెచ్చాము. తెచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి బయటన వేరే వాళ్ళు అమ్ముతుంటారు కదా వ్యాపారస్తులు, వాళ్ళ దగ్గర అయితే ఆవులు తీసేసుకున్నాము. మేము అప్పుడు స్టార్టింగ్ అంటే వాటి రేట్లు మాకు తెలియకపోయి నార్మల్ ఆవులు కూడా అంటే హెచ్ఎఫ్ ఆవులు కాకపోయినా నార్మల్ ఆవులు జెర్సీ ఆవులు అవి అయినా సరే ఎక్కువ రేట్లు వేసేసారు. అంటే 60,000, 70,000 అలా పడింది మాకు. అవి వచ్చేసి అలా తీసుకున్నాం. అప్పుడు స్టార్టింగ్ ఆవులకే మేమైతే ఒక 5 లాక్స్ 6 లాక్స్ అయితే పెట్టేశాము. మొత్తము 20 ఆవులు తీసుకున్నాము. 20 ఆవులు తీసుకున్నాక అలాగ అవన్నమాట హీట్కి రాకపోవడం కరెక్ట్ టైంకి, 2 ఇయర్స్ నెక్స్ట్ 1.5 ఇయర్ అలాగా చూడు కట్టకుండా ఉండిపోవడం అలాగ అవడం వల్ల కొన్ని కొన్ని అయితే అమ్మేశాము. అవి ఇచ్చేసాక మేము ఇక్కడ మా దొడ్డావుది పెయ్య మగ పెయ్యం వచ్చి కోడిగా పెంచుకున్నాము ఆవుల పైకి అనేసి. అది ఇప్పుడు ఉంది, అంటే ఇంజెక్షన్తో సెట్ అవ్వకపోయినవి మేము కోడితోనైతే క్రాసింగ్ చేపిస్తాము. ఆవులు వచ్చేసి ఎక్కువ అవడం వల్ల మేము మిల్కింగ్ మిషన్ తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే తీస్తారు పాలు, కానీ కాకపోతే మొత్తము ఒక 15 ఇలాగ ఉండేవి కదా ఆవులు, పాలు ఇచ్చే ఆవులు, అలాగనేసి అయితే మేము మిల్కింగ్ మిషన్ తీసుకున్నాము. అది కూడా కరోనా టైంలో తీసుకున్నాము, హెల్త్ ప్రాబ్లం వల్ల పాలు తీయడానికి అవ్వకపోయి ఎవరు రాకపోయేసరికి. మా ఫామ్లోనైతే మా హస్బెండ్ నేను ఇద్దరమే వర్క్ చేస్తాము, ఎవరు వర్కర్స్ కూడా లేరు, మేమిద్దరమే వర్క్ చేసుకుంటాము. ఆవులు వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు, తర్వాత మేము కుదిర అంటే 1 ఇయర్ తర్వాత హెచ్ఎఫ్ ఆవులు అయితే తీసుకున్నాము. హెచ్ఎఫ్ క్రాస్ అవి తీసుకున్నాము. అవి వచ్చేసి పూటకు 12 లీటర్లు 10 లీటర్లు అలాగా ఇచ్చేవి. వాటికి దాణా వచ్చేసి మేము స్టార్టింగ్లో మాకు తెలియకపోయి వేరే వాళ్ళు ఏంటంటే ఎక్కువ పెట్టాలి అది ఇది అనేసి, అంటే ఆ మిల్క్ వచ్చేవి డబ్బులు అయితే బాగానే వచ్చేవి, కానీ వాటి దాణాలకే సరిపోయేవి అవి. అప్పుడు స్టార్టింగ్ అయితే మేము పంకసిట్ నూకలు, గోధుమ పొట్టు, మినప్పొట్టు, జొన్న పిండి, నెక్స్ట్ వచ్చేసి పిల్లెట్ ఫీడ్ అనేసి పిక్కలు, 9 రకాలు మినప్పొట్టు అవన్నీ వేసేవాళ్ళము. అలాగా కొద్ది రోజులు అయినాక ఓక తవుడు కూడా వేసేవాళ్ళము. కొద్ది రోజులు అయినాక ఏంటంటే వాటికి వచ్చేది వాటికే సరిపోయేది. సరిపోయేసరికి ఆలోచించుకొని ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే మేము అలాగ కొంచెం కొంచెం 1 ఇయర్ లోపలే అలవాటైంది మాకంతా. అలవాటు అయినాక అప్పుడైతే చేసుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ మేము ఫామ్ ఫీల్డ్లోకి దిగేటప్పుడు అయితే మాకు ఏం తెలీదు, ఎలా చేయాలి ఏంటి, ఆవులు ఎలాంటివి తీసుకోవాలి అవన్నీ అయితే ఏం తెలీదు. ఇక్కడ వచ్చేసి మేము షెడ్లు వేసుకోవడం కూడా అంటే ఓన్ ప్లేస్ కాదు, కాకపోవడం వల్ల 5 ఇయర్స్కి మేమైతే అగ్రిమెంట్ రాసుకున్నాము. ఇది ఓన్ ప్లేస్ కాకపోవడం వల్ల ఏంటంటే మేము కరెక్ట్గా అంటే ఫోల్తోనే అలాగా స్ట్రాంగ్గా షెడ్లు అయితే వేసుకోలేకపోయాము. ఇక్కడ వచ్చేసి కరెంట్ లేదు, కరెంట్ సప్లై లేదు, బోర్ లేదు, ఏం లేదు. కొంచెం దూరంలో నుయ్యి ఉంది, ఆ నుయ్యిలోనైతే మేము ఇంజిన్ పెట్టుకొని పైప్ని వాటర్ అయితే ఇది వాటర్ సప్లై చేసుకుంటున్నాము ఆవులకి. ఎందుకంటే ఆవులకి సబ్సెన్స్గా వాటర్ ఉండాలి కదా, అందు గురించి అన్నమాట.
ఆవులకు వచ్చేసి మేము మినరల్ మిక్స్, కాల్షియము అన్నీ వేస్తాము, అంటే అవి పాలు ఇచ్చిన బట్టి వేస్తాము. అలా వేసేటప్పుడు అయితే కరెక్ట్ టైంకి అయితే హీట్కి వస్తాయి అవి. మేము అసలు ఫామ్ ఫీల్డ్లోకి స్టార్టింగ్ దిగేటప్పుడు చాలా అవకతవకలు వచ్చాయి, టెన్షన్స్, ఎలా చేయాలో తెలీదు, అసలు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, లాస్ వచ్చింది, ఆవులకి కరెక్ట్ టైంకి దానాలు పెట్టలేకపోయాము, కరెక్ట్ టైంకి గడ్డి ఇవ్వలేకపోయాము, గడ్డి కూడా కొద్ది కొద్ది రోజులు అయితే లేకపోయేది, చాలా టెన్షన్స్ వచ్చాయి. అలా వచ్చి వచ్చి మేమైతే అసలు ఫాము తీసేయాల్సి వస్తుందేమో అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కష్టాలు పడి అయినా సరే మేమైతే అసలు ఫామ్ అయితే మేము ఆపిలేదు, ఆపకుండా అలా కండక్ట్ చేసాము. మేము ఫస్ట్ వచ్చేసి కోళ్ళ విషయంకి వస్తే మా ఫామ్లో కోళ్ళు కూడా ఉన్నాయి. నాటుకోళ్ళు వచ్చేసి 3 పెట్టలు ఒక పుంజున అయితే తీసుకున్నాము. అది తీసుకున్నాక అలాగ అవి వచ్చేసి 300 అయ్యాయి ఒక 7 మంత్స్ 8 మంత్స్లో. ఆ 300 వచ్చేసి వచ్చినాక కరోనా వచ్చిన తర్వాత వాటికి కూడా ఏదో డిసీజ్ వచ్చింది. డిసీజ్ రావడం వల్ల అన్నీ చనిపోయి చనిపోయిన తర్వాత మేము ఏం చేశానంటే నేను కోళ్ళు గూళ్ళు అంకెలు అన్నీ మొత్తం అంతా కూడా అగ్గిపెట్టేశాను. అగ్గిపెట్టేసి మళ్ళీ 3 మంత్స్ 4 మంత్స్ వరకు ఏ కోళ్ళు కూడా ఎక్కడ తీసుకోలేదు. తీసుకోకపోయిన తర్వాత పెద్దర్స్ కోళ్ళు చేద్దాము అని అనిపించి మా హస్బెండ్ అయితే ఒక 2 పెట్టలని 2 పుంజులు తెచ్చారు. వాటితోనైతే ఇప్పుడు ఇన్ని కోళ్ళు అయ్యాయి మాకు. ఈ కోళ్ళు వచ్చేసి పెద్దర్స్ కోళ్ళు పెట్టి పెడతాయి గుడ్లు, అవి పొదగవు. అందుకనేసి అయితే మేము ఒక 2 నాటుకోళ్ళు తెచ్చుకున్నాము. ఆ పెద్దర్స్ కోళ్ళు పెట్టిన గుడ్లు అనమాట నాటుకోళ్ళ కింద పొదిగించి పిల్లలు చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి మా దగ్గర మొత్తము ఒక 200 కోళ్ళు అయితే అయ్యాయి. ఇప్పుడు ఒక 2 సార్లు అమ్మాం కూడా అన్ని కోళ్ళు జతలు, అంటే జత చిన్నపిల్లలు 1 మంత్ లోపల పిల్లలు అయితే 2000 ఇలాగైతే ఇచ్చాం మేము. నేను చెప్పేది ఏంటంటే కోళ్ళు పెట్టినా సరే, నాటుకోళ్ళు పెట్టినా, పెద్దర్స్ కోళ్ళు పెట్టినా, ఆవులు పెట్టుకున్నా, ఏ ఫామ్ పెట్టినా సరే ఖచ్చితంగా అవగాహన ఉండి మేము చెయ్యగలము, వర్కర్స్ మీద ఆధారపడము, వర్కర్స్ మాకు అవసరం లేదు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు మాత్రమే వర్కర్కి పెట్టుకుంటాము అన్నట్లయితేనే ఏ ఫామ్ అయినా పెట్టుకోండి. అది మనకేంటంటే డెవలప్మెంట్ బాగుంటుంది, దానిపైన వచ్చే ప్రాపర్టీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అలా కాకుండా వర్కర్స్ మీద ఆధారపడితే మాత్రం అసలు మనం ఏది కూడా, ఏ బిజినెస్ కూడా అసలు రన్ చేయలేము అదనమాట. మేమైతే మేము ఓన్గా ఇద్దరమే చేసుకుంటున్నాము, అందుకు మాకు బాగానే ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.